జిల్లా వ్యాప్తంగా 273 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 269,143 మంది విద్యార్థులకు ఈ నెల 16న జగనన్న విద్యా కానుక పాఠశాల ప్రారంభం రోజున అందజేయనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు చేపట్టిన నాడు నేడు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి పుల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి సమక్షంలో వారు మాట్లాడుతూ ముగింపు దశలో ఉన్న మండలంలోని నాడు నేడు పనులను పరిశీలించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న పాఠశాలల పునః ప్రారంభించడం జరుగుతుందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నారన్నారు. అదే రోజు నాడు నేడు రెండో దశకు శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న విద్యాకాను ద్వారా గతంలో విద్యార్థులకు 7 రకాల సామగ్రిని మాత్రమే అందించేవారు. ఈ ఏడాది 9 రకాల సామగ్రి కలిగిన కిట్టును అందజేయనున్నట్లు వారు తెలిపారు. అందులో 3 జతల యూనిఫామ్, 2 జతల సాక్సులు, 1 జత బూట్లు, బ్యాగ్, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, తెలుగు, నోట్ బుక్స్, ఇంగ్లీష్, నిఘంటువు కలిగిన కిట్టును అందించనున్నారని తెలిపారు. ఇంకా ఆగస్టు 16వ తారీఖున విద్యాశాఖలో మంచి కార్యక్రమాలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో ముఖ్యంగా మనబడి నాడు నేడు మొదటి ఫేజ్ సంబంధించి డెడికేషన్ ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా రెండవ దశకు శ్రీకారం చుట్టడానికి లాంచింగ్ ప్రోగ్రాం కూడా ఆగస్టు 16వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ప్రారంభిస్తున్నారు. అదే కాకుండా విద్యాశాఖలో స్కూల్స్ రీఓపెనింగ్ కూడా ఆగస్టు 16వ తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆగస్టు 16వ తారీఖున ఏదైతే స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తున్నామో అదే రోజు జగనన్న విద్యాకానుకను ఇవ్వడానికి కూడా అధికారులంతా కూడా సమాయత్తమైనాము. ఇప్పటికే జగనన్న విద్యాకానుకు ద్వారా ముఖ్యంగా మనకు పిల్లలకు 8 రకాల ఐటమ్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 3 జతల యూనిఫామ్స్, అదేవిధంగా 2 జతల సాక్సులు, 1 జత షూ, తర్వాత బ్యాగు, బెల్టు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇవి గత సంవత్సరం 7 రకాల ఐటమ్స్ ఇచ్చాము. ఈ సంవత్సరం 8వ ఐటమ్గా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ పైన మక్కువ పెంచడానికి, ఇంగ్లీష్ పైన అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతోటి ప్రత్యేక చొరవతోటి ఒక తెలుగు ఇంగ్లీష్ నిఘంటు డిక్షనరీ, క్వాలిటేటివ్ డిక్షనరీని కూడా రూపొందించడం జరిగింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా జగనన్న విద్యాకానుక జిల్లా వ్యాప్తంగా 269,143 మంది విద్యార్థులకు మన జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా అందజేస్తున్నాము. దీనికి ఇప్పుడే అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మండల స్థాయిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, తర్వాత హెడ్ మాస్టర్సు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా 273 స్కూల్ కాంప్లెక్స్ అన్నిటి కూడా మనం జగన్ విద్యాకానుకను పంపించడం జరిగింది. అక్కడ స్కూల్ వైజు, క్లాస్ రూమ్ వైజు, స్టూడెంట్ వారిగా కిట్ను రూపొందించి అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని కిట్ను అంతా కూడా మనము ఆగస్టు 16వ తారీఖున స్కూల్స్ తెరిచిన మొదటి రోజే పిల్లలందరూ కూడా ఇవ్వడానికి సంసిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి, అదేవిధంగా నాడు నేడు కూడా ఇప్పుడు ఒక ముగింపు దశలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నాడు నేడు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3,253 ప్రభుత్వ పాఠశాలలో మొదటి దశగా మనం 1,040 స్కూల్స్ను మనము నాడు నేడు కింద టేకప్ చేశాము. ఆ 1,040 స్కూల్స్ కూడా సుమారుగా 225 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ తోటి ఒక పేరెంట్స్ సహకారంతో, అదేవిధంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు, తర్వాత హెడ్ మాస్టర్స్, ఫీల్డ్ ఇంజనీర్స్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరి యొక్క సహకారంతో ఒక మంచి నాణ్యమైన